ఎల్లుండి భోగి పండుగకు అమరావతిలోనే ఉండనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భోగి పండుగను అమరావతిలో కలిపి నిర్వహించేందుకు నిర్ణయించారు ఇద్దరు నేతలు. భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, భోగి పండుగకు సంబంధించి ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అయితే డిసైడ్ అయ్యారు, మరి ఎప్పుడు ఈ సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి, చంద్రబాబు ఏ సమయానికి రాబోతున్నారు? హరీష, ఈ నెల 14వ తారీఖున చంద్రబాబు అమరావతిలోనే భోగి పండుగ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిపి ఇద్దరు కలిసి ఉమ్మడిగా భోగి పండుగను నిర్వహించాలని భావిస్తున్నారు. భోగి మంటలలో ప్రతిసారి కూడా టీడీపీకి ఒక ఆనవాయితీగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా భోగి పంటల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొన్ని జీవోలు కావచ్చు, ప్రభుత్వ సంబంధించిన ఉత్తర్వులని దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలకి టీడీపీ పిలిపిస్తుంటుంది. కానీ ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలోనే ఉండి పార్టీ పరిస్థితిపై రోజువారీ సమీక్షలో ఇక్కడ బిజీగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు, రేపు అమరావతికి రానున్నారు. కానీ ఈ నెల 14వ తారీఖున అంటే ఎల్లుండిన ఉదయం భోగి మంటలు అయితే నిర్వహించాలని ఇరువురు అగ్రనేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనువైన ప్రదేశం కోసం కూడా చూస్తున్నారు. ఆ రాజధాని ప్రాంతంలో నిర్వహించాలా లేదా వేరు ప్రాంతాల్లో కూడా ఇక్కడే విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడన్నా నిర్వహించాలని ఆలోచన అయితే చేస్తున్నారు. ఏదైనా ఈ కార్యక్రమం ద్వారా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నారు. ఏదైతే ఎన్నికలు వచ్చే నెలలో ఎప్పుడైనా షెడ్యూల్ రావచ్చనే ఈయనకి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరువురు కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక కార్యక్రమం, ఒక పండుగలో సెలబ్రేట్ చేసుకుంటే అది కార్యకర్తల్లో మరింత కిందకి వెళ్తుంది, ప్రజల్లో మంచి సందేశం ఇచ్చినట్టుందని ఒక భావన అయితే వీరిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ భోగి మంటల్లోనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దిష్టుబొమ్మను కూడా దగ్గరం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. భోగి మండల కార్యక్రమంలో ఇరు పార్టీలు, ఏదైతే జనసేన టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. అదే సందర్భంలో ఈ పండగ సందర్భంలో కూడా టీడీపీ జనసేనకు సంబంధించిన మేనిఫెస్టో కూడా అప్పుడే తుది కసరత్తులు అయితే జరుగుతున్నాయి, తుది మెరుగులు దిద్దుతున్నారు. తర్వాత అవసరమైతే రెడీ అయితే కనుక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయాలనే భావనలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికే మొదటి దశగా అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఏదైతే భోగి సందర్భం కావచ్చు, సంక్రాంతి ఒకటి రెండు రోజులు అటు ఇటు అయినా కూడా ఆయన మొదటి అభ్యర్థుల జాబితాను 50-60 మందితో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ని రెడీ చేశారు టీడీపీ అధినేత. ఏది ఏమైనా టీడీపీ జనసేనలో కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంతో ముందుకు పోతున్నాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉండి అమరావతిలోనే ఏదైతే తుది కసరత్తులు చేస్తున్నారు, పార్టీలో చేరికలపై ఆయన దృష్టి పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు కూడా వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా హైదరాబాద్ లో చంద్రబాబుని కలుస్తున్నారు. వీరులు ఎవరైతే పనికొస్తారో వారందరినీ కూడా పార్టీలో చేరుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు టచ్ లోకి వచ్చారు. చంద్రబాబు రేపు ఉదయమే అమరావతికి రాబోతున్నారు. ఏదైతే ఇక్కడ సిట్ కార్యాలయానికి చేరుకుని వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించిన ఏదైతే పూచీకత్తుని అక్కడ సమర్పించబోతున్నారు చంద్రబాబు బెయిల్కి సంబంధించి. ఈ విధంగా అయితే కొత్త సంవత్సరంలో టీడీపీ చాలా యాక్టివ్ గా ముందుకు పోతుంది. భోగి సందర్భంగా ఇరు పార్టీల అగ్రనేతలు భోగి మంటల కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ చక్కగా చాలా స్పీడ్ గా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రా కదలు రా కార్యక్రమం కూడా ఈ నెల 18న మరల అప్పటి వరకు కూడా జరిగినాయి. 18వ తారీఖున గుడివేళ్ల కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించాలని కూడా టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన భూమి పూజ కూడా ఈ రోజు జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎన్నికల గోదాలో అయితే పూర్తిగా దిగిపోయాయి రెండు పార్టీలు. ఈ విధంగా ఒక పండగ ద్వారా గనక ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు, బంధం మరింత బలపడేందుకు కూడా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఇరు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.